వేదం మన జీవన నాదం. ఎందుకు సంబంధించిన జాతీయ వైదిక సమ్మేళనం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. మార్చి 17వ తేదీ నుండి 20వ తేదీ వరకు 4 రోజుల పాటు నిర్వహింపబడిన ఈ వేద సమ్మేళనాన్ని తెలుగు ఉభయ రాష్ట్రాల గవర్నర్ శ్రీ నరసింహన్, తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీ కార్యనిర్వహణాధికారి శ్రీ దొండపాటి సాంబశివరావు ప్రారంభించారు. ఇందులో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన నిష్ణాతులైన పండితులు పాల్గొని వేదంలోని పలు అంశాలపై ఉపన్యసించారు. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రః శ్రితపారిజాతః సమస్తకళ్యాణగుణాభిరామః సీతాముఖాంభోరుహచంచరీకో నిరంతరం మంగళమాతనోతు. శ్రీమద్ రామాయణం అనేటువంటి అంశమే సర్వోన్నతమైనటువంటి అంశము. అనేకములైనటువంటి విషయముల మీద సభా చర్చా కార్యక్రమాలు జరుగుతూ ఉపన్యాస పరంపరలో ఈ అంశమే ఎంతో ఉత్కృష్టమైనటువంటి అంశం. ఎందుకని అంటే సమస్త వేద సారముగా శ్రీమద్ రామాయణం అవతరించింది అనేటువంటిది నిశ్చప్రచం కనుక. వేదవేద్యే పరేపుంషి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మన అని పెద్దలందరూ రామాయణాన్ని కొనియాడుతూ ఉన్నారు. వేద సారముగా భగవంతుడే శ్రీరామచంద్రుడిగా అవతరించి ఆయన యొక్క చరితాన్ని తెలియజేసినటువంటి మహత్తరమైనటువంటి గ్రంథం కనుక. ఈ శ్రీమద్ రామాయణంలో అనేకములైనటువంటి విషయాలు ఉపన్యాసార్హములుగా నిర్దేశింపబడిన స్వామి భక్తి అనేటువంటి విషయం మూర్ధన్యభూతంగా భావించవలసింది. కారణమేమిటి అంటే శ్రీమద్ రామాయణంలో సంపూర్ణంగా చెప్పబడినటువంటిది, అనుష్ఠించి చూపించబడినటువంటి తత్వమే స్వస్వామిభావ సంబంధం. స్వామి భక్తి అనేటువంటిదే శ్రీమద్ రామాయణంలో ఎవరి విషయంలో తీసి చూసినా, విజ్ఞులైనటువంటి వారి యొక్క విషయంలో ఎవరి విషయంలో చూసినా కనపడేటువంటిది. వారి జీవితమంతా ఈ విషయం కోసమే అంకితమైనట్లుగా నిర్దేశించబడింది. శ్రీమద్ రామాయణాన్ని రచించినటువంటి మహర్షి వాల్మీకి కూడా ఒక్క మాటలో భగవంతుని యందు తనకున్నటువంటి భావనని భక్తి రూపంగా చాటించుకున్నాడు. సాక్షాత్ రామాయణ వృత్తాంతమంతా భాగ్య విశేషం వలన వాల్మీకి మహర్షికి ప్రత్యక్షమైంది. రహస్యమేమున్నదో అది కూడా నీకు సాక్షాత్కరిస్తుంది అని ఇచ్చినటువంటి వరదానం వలన మహర్షి శ్రీరామచంద్రుని యొక్క తత్వాన్ని హృదయంతో ఆవిష్కరించాడు. ఆయన మాటల్లో నిగూఢంగా ఉన్నటువంటి ఈ తత్వాన్ని శ్రీమద్ రామాయణ వ్యాఖ్యాతలైనటువంటి మహానుభావులు పూర్వాచార్యులు ఎందరో సుస్పష్టంగా మనకి వివరించారు. శ్రీమద్ రామాయణాన్ని మొత్తాన్ని ఒక పక్కన పెడితే వాల్మీకి మాట ఒకటి ఒక పక్కన పెట్టచ్చు. దానికి సమంగా 24,000 శ్లోకాలకి సమంగా వాల్మీకి ఒక్క మాట చెప్పినట్లుగాను, శ్రీరామచంద్రుడు ఒక్క మాట చెప్పినట్లుగాను మనకి పెద్దలు అనుగ్రహిస్తున్నటువంటిది అనుభవ విదితం. రామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతంగా పితృవాక్య పాలన చేస్తూ అరణ్యవాసానికి వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని తలుచుకుని మహర్షి వాల్మీకి ఒక శ్లోకంలో వర్ణించారు దాన్ని. దీన్నే వేద సారము అన్నారు. శ్రీమద్ రామాయణం వేదము ఎందుచేత అయింది?
వేద సారము రామాయణం ఎందుకయింది అన్న మాటకి ఇదే ఎత్తి చూపించగలిగిన ఒక ఉద్ధరణ. శ్రీమద్ రామాయణంలోంచి గ్రంథకర్త యొక్క స్వాభిప్రాయాన్ని, స్వ అనుభవాన్ని, భగవద్దత్తంగా ఆయన లభించినటువంటి భాగ్యాన్ని ఒకే ఒక మాటలో ఆయన నిరూపించారు, నిర్వచించి చూపించారు. రామచంద్రుడు వనవాసం చేస్తున్న సందర్భం, అడవిలో రామచంద్రుడు వెళ్ళిపోతున్నాడు, వెనకాల సీతాదేవి, వెనకాల లక్ష్మణస్వామి. దీన్ని వర్ణించాడు మహర్షి. కేవలం వర్ణించడమే కాకుండా చూశాడు, అనుభవించాడు, ఆనందించాడు, ఆశ్చర్యపోయాడు. ఈ వాక్యంలో ఆ మాటలు మనకి పూర్వాచార్యులు నిరూపిస్తున్నారు. ఎలా ఉందిట రామచంద్రుడు సీత లక్ష్మణస్వామి వెళ్ళిపోతూ ఉంటే, దాన్ని వర్ణిస్తున్నారు ఈయన, అగ్రత ప్రయయౌ రామః మధ్యే సీత సుమధ్యమ పృష్టతశ్చ ధనుష్పాణిః లక్ష్మణః అనుజగామ. అయిపోయింది చరిత్రం. చిట్ట చివరికి ఒక ఆశ్చర్యబోధకమైన పదాన్ని హా అంటూ వాల్మీకి ప్రయోగించారు. పాదపూరణ కోసం కాదు, కవిత్వం నేర్చుకున్నటువంటిది కాదు, ఇది భగవద్దత్తమైనటువంటిది, బ్రహ్మదేవుని యొక్క వరప్రసాదం. సరస్వతీదేవి అలా సాక్షాత్కరించినటువంటి తత్వం. ఏమిటి ఇందులో ఉన్నటువంటి హాకారానికి అర్థం అంటే, సీతారామ లక్ష్మణులు నడిచి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ తత్వాలు ఆయనకి కంటబడ్డాయట, ఆ వ్యక్తులు కాదు కంటబడింది, దాన్ని చూసి ఆశ్చర్యపోయాడట. రామచంద్రుడు ముందు వెళ్తున్నాడు. ఏమిటి రామచంద్రుని తత్వం? స్వామిత్వం. సర్వేశ్వరుడు ఆయన, అందరికీ స్వామి, ఈ సర్వలోకాలకి రక్షకుడుగా నిలిచినటువంటి సర్వేశ్వరుడు. రక్షణ కార్యానికి బయలుదేరాడు. పితృవాక్య పాలన, అరణ్యానికి వెళ్ళమని మాత్రమే. కానీ అరణ్యానికి వెళ్ళటం అనేది అద్దంకి వెళ్ళి వచ్చినట్టు కాదు ఆయనకి, దుష్ట సంహారం కోసం, రావణ సంహారం కోసం. ఆ బయలుదేరినటువంటి స్వామి రక్షక రూపంలో బయలుదేరాడు. దుష్ట సంహారం చేయటం వలన సర్వలోక రక్షణ చేస్తున్నాడు ఈయన. ఈయన ఏ విధంగా కనపడ్డాడు అంటే, ప్రణవంలాగా సాక్షాత్కరించిందిట వాల్మీకి. రామచంద్రుడు, సీత, లక్ష్మణుడు ముగ్గురు కదిలి వెళ్ళిపోతుంటే వీళ్ళ యొక్క సమూహం వాల్మీకి మహర్షికి ప్రణవ రూపంగా గోచరించింది, సంపుటితమైనటువంటి ప్రణవంగా గోచరించిందిట. ఆ ప్రణవమే కదిలి వెళ్ళిపోతోంది. వేద సారమదే. వేదములన్నీ ఘోషించినది, నిరూపించినది ఒక రూపంలో చెప్పాలి అంటే అదే ప్రణవం. ఈ ప్రణవంలో ఉండడానికి అది ఏకాక్షరంగా ఉన్నా కానీ తత్వత్రయం అందులో నిబద్ధమై ఉన్నది. ఒక తత్వం రామచంద్రుడు, ఒక తత్వం సీతాదేవి, ఇంకొక తత్వం లక్ష్మణస్వామి. ఈ మూడు కలిసి ఏకరూపంగా గోచరించడం వలన ఆశ్చర్యాన్ని పొంది ప్రణవం కదిలి వెళ్ళిపోతున్నది అని అనుభవించాడు ఆయన. దాన్ని చెప్పడం కోసం హా అది ఆశ్చర్యాన్ని ప్రకటించాడట. ఎందువలన అంటే, శ్రీరామచంద్రుడు సర్వేశ్వరుడైనటువంటి నారాయణుడు, ఈయన్ని చెప్పాలి అంటే ఒక అక్షరంలో ఏదైనా చెప్పాలి అంటేట భగవంతుణ్ణి, అది అకారమట. మహాభాష్య వచనం, అయితి భగవతో నారాయణస్య ప్రథమాభిధానం. ఒక ఆయన ఎవరో అడిగారట, వ్యాకరణ శాస్త్రం మొదలుపెట్టారు అయ్యి ఉండంటూ మంగళమే చేయలేదే అని. దాన్ని ఆశంకించుకుని భాష్యకారులు చెప్తున్నటువంటి మాట ఇది, అయితి భగవతో నారాయణస్య ప్రథమాభిధానం అభిదధత సూత్రకృత కిన్నామ మంగళం నాచరితం. ఆ అనేటువంటిది భగవంతునికి స్వరూపంట. అక్షరాణం అకారోస్మి ఆయన చెప్పుకున్నాడు. ఎందుకని అంటే ఆయన చెప్పుకోకపోతే ఎవరు ఒప్పుకోవట్లేదు. అకారం అనేటువంటిది అవరక్షణే అనేటువంటి ధాతువు నుంచి, రక్షతి అనే అర్థంలో, రక్షకుడు అనేటువంటి అర్థంలో, క్విబాది ప్రత్యయాలు చేయగా సర్వలోపి పోగా మిగిలినటువంటి పదంగా అకారము రక్షకవాచకంగా తెలియబడుతోంది. అంటే భగవంతుడికి మొట్టమొదటి రూపము అకారం. ప్రణవంలో మూడు అక్షరాలున్నాయి, అకార ఉకార మకార ఇతి తాన్ ఏకదా సమభరత తదేతదోమితి అని మనకి ఉపనిషత్ ప్రణవతత్వాన్ని నిరూపిస్తోంది. ఇందులో మూడు తత్వాలు మూడు అక్షరాలతో తెలుస్తున్నాయి. ఒకటి స్వామితత్వము శ్రీరామచంద్రుడు, రెండవది రాముడు వెనకాలే సీతాదేవి,
రాముణ్ణి ఎప్పుడూ వదలకుండా ఉండేటువంటిది, అనపాయిని వదలకుండా ఉండేటువంటిది. ఎలా వదలకుండా ఉంటుంది అంటే భాస్కరేణ ప్రభాయథ. ఈవిడ చెప్పుకుంటుంది రామాయణంలో, నేను ఆయన్ని వదలనయ్యా అని రామచంద్రుడిని గురించి చెప్పింది. రామచంద్రుడు చెప్పుకున్నాడు ఆవిడ్ని నేను వదిలి ఉండను అని. జ్యోత్స్న చంద్రికయాన్విత, ఏ విధంగా చంద్రుడితో జ్యోత్స్న వదిలి ఉండదో, సూర్యుడితో ప్రభ ఎలా వదిలి ఉండదో, అనన్యముగా ఉంటూ తద్గుణాలుగా ప్రకాశిస్తూ ఉండేటువంటి తత్వాలుగా రామచంద్రులని, సీతారామచంద్రులని వర్ణించారు. కాబట్టి రాముని వెనకే ఉన్నటువంటి సీతాదేవి, ప్రణవంలో అకారం తరువాత ఉన్నటువంటి ఉకార పదవ అచ్చురాలు, దాని తరువాత వెనక వచ్చేటువంటి లక్ష్మణస్వామి మకార పదవాచ్యుడు. మకారం ఏం చెప్తుంది? మన జ్ఞానే అనేటువంటి ధాతువు వలన జ్ఞాత అయినటువంటి జీవుణ్ణి తెలియజేస్తుంది. కనుక ఈశ్వర తత్వంగా రామచంద్రుడు, జీవతత్వంగా లక్ష్మణస్వామి, వీరిద్దరికీ సంధాయకంగా మహాలక్ష్మి. ఈ జీవుడు అనేటువంటి వాడు కేవలం తన కోసం తాను లేడు, సర్వథా భగవంతుని కొరకే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నిర్ధారణ చేస్తున్నటువంటిది ఉకారం అవధారణార్థక రూపంలో. కాబట్టి ఈ చేతనాచేతన విశిష్టమైనటువంటి భగవత్తత్వమే, ప్రణవ ప్రతిపాద్యమే కదిలి వెళ్ళిపోతున్నట్లుగా వాల్మీకి మహర్షి సందర్శించి ఒకే ఒక్క శ్లోకంలో సమస్త రామాయణ అర్థాన్ని ప్రతిబింబించాడు. అంటే భగవంతుని యందు స్వత్వాన్ని, జీవుని యందు స్వత్వాన్ని, భగవంతుని యందు స్వామిత్వాన్ని సంబంధంగా గ్రహించాడు అని అర్థం. ఎవరైనా కానీ జీవించటం కంటే ఉజ్జీవించాలి అనుకునేటువంటి వారికి ఈ సంబంధం తెలియబడాలి అన్నారు. జీవించటం అంటే తను చేసుకున్నటువంటి కర్మానుభవం కోసం బతకటం. ఇకపైన ఇటువంటి కర్మానుభవానికి వశం కాకుండా జీవనానికి సార్థక్యాన్ని కలిగించుకుంటూ జీవించటాన్ని ఉజ్జీవనం అన్నారు. అంటే తన కోసం తాను జీవించకుండా ఎవరి కోసం జీవించాలో వారి కోసం జీవించడం, భగవంతుని కొరకు సకల విధములైనటువంటి కైంకర్యాలని చేస్తూ జీవించటం అనేటువంటి దానికి ఉజ్జీవనం అని పేరు. దీన్ని ఒక మాటలో చెప్పేసింది శాస్త్రమంతా, స్వోజ్జీవనేచ్ఛాయదితే, నీకు నువ్వు ఉజ్జీవించాలి అనే కోరిక గనక ఉంటే, స్వసత్తాయాం స్పృహాయది, నువ్వు అసలు ఉండాలి, నీ యందు అస్తిత్వము సత్తాత్వం అనేటువంటిది ప్రతిబింబించాలి అనేటువంటిది నిజమయ్యేట్లయితే, స్వోజ్జీవనేచ్ఛాయదితే స్వసత్తాయాం స్పృహాయది, అప్పుడు చేయవలసింది ఏమిటి అంటే ఆత్మదాస్యం హరే స్వామ్యం స్వభావం చ సదా స్మర. నీకు దాస్యం స్వభావం అనేటువంటి దాన్ని స్మరించు, ఆయనకి స్వామ్యం స్వభావం అనేటువంటి దాన్ని స్మరించు అని చెప్పినటువంటి వేదసారం ఈ రామాయణంలో సర్వత్ర ప్రతిబింబించింది. మొట్టమొదట మహర్షి వాల్మీకి విషయంలో చూశాం, తరువాత రామచంద్రుడు అవతరించిన తరువాత రామచంద్రుణ్ణి స్వామిగా, సర్వేశ్వరునిగా, పరంబ్రహ్మగా బ్రహ్మర్షికి తెలుసు, విశ్వామిత్రుడికి తెలుసు. ఒక్క మాటలో మనకి చెప్పేశాడు దాన్ని, అహం వేద్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం. సత్యమే పరాక్రమముగా కలిగినటువంటి వాడు, సత్యమైన పరాక్రమము కలిగిన వాడు అని కాదు, ఆయనకి పరాక్రమం ఏమిటి అంటే సత్యమే ఉండటమే ఆయన పరాక్రమం. సర్వకాలములలోనూ ఉండేటువంటి వాడు, భూత భవిష్యత్ వర్తమానాల్లో సదా తాను అంటూ ఉండగల, తన అస్తిత్వాన్ని నిరూపించుకుంటూ ఉండగలిగినటువంటి వాడు. కాబట్టి అటువంటి శక్తే ఆయనకి పరాక్రమము, ఆయన పరంబ్రహ్మ అని తెలుసుకుని తాను చేయవలసినటువంటి సేవ తాను చేసేశాడు. తన స్థానము ఉన్నత స్థానం, ఆచార్య స్థానంలో తానున్నాడు, కానీ బ్రహ్మర్షి కనుక భగవంతుడు ఎవరు తెలుసు, తానెవరూ తెలుసు. కాబట్టి తనకున్నదంతటిని సమర్పించడం అనేటువంటి క్రియ మొట్టమొదటిగా చేసింది విశ్వామిత్రుడు. తను ఎంతో కష్టంతో సంపాదించినటువంటి సిద్ధమైనటువంటి ఎన్నో శక్తులను తీసుకువెళ్లి రామచంద్రుడికి సమర్పణ చేశాడు. అంటే ఏ వ్యక్తి అయినా స్వామికి తాను భక్తుడని అని చెప్పుకోవాలి అంటే చేయవలసింది ఏమిటి అంటే ఆత్మ సమర్పణం. తనకున్నటువంటి దాన్నంతటినీ భగవంతుడికి సమర్పించటాన్నే భక్తి అన్నారు. తప్పిస్తే రెండు చేతులు మోడ్చి నవ విధములైనటువంటి భక్తులున్నాయి, ఈ రకమైనటువంటి క్రియాకలాపానికి అంతటికీ భక్తి అనేటువంటిది సామాన్య అర్థం. ప్రతి వ్యక్తి తానంటూ ఏమున్నాడో తనని సమర్పించుకోవటం, ఆత్మ సమర్పణం అనేటువంటి దాన్నే భక్తి అన్నారు మహామునులు. యామునులు మనకి వపురాదిషు యోపికోపివా గుడతోసాని యథాతథావిధః తదహం తవ పాదపద్మయోః అహమద్యైవ మయా సమర్పితః.
నియత స్వమితి ప్రభుత్వీ అథవా కిన్ను సమర్పయామితి. నేను నీకు సొత్తుని, నీవు స్వామివి అనే విషయం తెలిసిన తర్వాత ఇంకా నేను సమర్పించాల్సింది నన్ను తప్పిస్తే ఇంకేముంది. అహమద్యైవ మయా సమర్పిత. అహం అంటే నేను సమర్పిస్తున్నాను అని ముందు అనేసేసి దేన్ని సమర్పిస్తున్నావు అంటే అహాన్ని సమర్పిస్తున్నాను అన్నాడు. ఆత్మని సమర్పించడం అనేటువంటిది తనకి ఏ విధమైన శక్తి ఉన్నదో ఈ శరీరంలో కానీ ఈ గుణంలో కానీ ఎన్ని రకాలైనటువంటి వపురాదిషు యోపికోపివా, ఈ శరీరంలో నాకు ఇంత శక్తి ఉంది, ఈ ఆత్మ యందు ఎంత గుణమున్నది, దీన్నంతటినీ నేను నీదిగా అనువర్తింపచేసినప్పుడు ఆయన స్వామి అవుతాడు, ఈయన స్వమ్మ అవుతాడు. ఈ భావాన్ని విశ్వామిత్రుడు చూపించాడు. దాని తర్వాత ఇంకా సీత రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా స్వామి అవతరిస్తే ఆయన్ని వెంటంటి ఎందరో మహానుభావులు జ్ఞానులైన వారందరూ తమని భగవంతుని భక్తులుగా నిరూపించుకున్నారు. వారిలో మొట్టమొదటి వాడిగా లక్ష్మణస్వామి భగవంతుని యొక్క తత్వాన్ని స్వామిగా గ్రహించి తనని భగవంతునికి స్వమ్ముగా, వారి ఇరువురు మధ్య స్వస్వామిభావ సంబంధంగా భగవంతునికి సేవ చేయటమే ఈ జీవనానికి కర్తవ్యం, ఎన్ని విధాలుగా సేవ చేయటానికి అవకాశం లభిస్తే అంత ఘనత అని నిరంతరం వదిలిపెట్టకుండా ఉంటూ ఉన్నటువంటి వ్యక్తిగా మొట్టమొదట లక్ష్మణుడు కనబడతాడు మనకి. ఎవరి లక్ష్మణస్వామి అంటే సాక్షాత్ శేషుడు. భగవంతుడు రామచంద్రుడిగా అవతరిస్తే ఆయన్ని నిరంతరము ఉండి సేవించేటువంటి ఆదిశేషుడే లక్ష్మణస్వామిగా అవతరించాడు. ఆదౌ జగదాధార శేష తదను సుమిత్రానందన వేష తదుపరి ధృతహల ముసల విశేష తదనంతరమభవద్ గురురేష భజయతిరాజం 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 భవభీరో అంటూ శేషుని తత్వాన్ని మనకి ఈ లోకంలో అందించారట. మొట్టమొదట భగవంతుడికి సకల కైంకర్యములు చేస్తూ ఉండేటువంటి వ్యక్తిగా అనంతుణ్ణి శేషుడు అన్నారు. ఎందువల్ల అంటే ఆయన చేసే పనిని బట్టి ఆయనకి శేషుడు అని బిరుదు వచ్చిందిట పేరు. ఆయనకి మిగిలిన వాడు ఈయన. ఏదైనా ఒక విషయాన్ని ఒకదాంట్లో కలిపి ఒకదాంట్లో తీసేస్తే ఏదైనా ఒకటి మిగులుతూ ఉంటుంది. ఈ భగవంతుడికి దేన్ని కలిపినా దేన్ని తీసేసినా మిగిలేదు ఎవరు అంటే మనమే. కాబట్టి శేషుడు అంటే ఈ మిగిలినటువంటి ప్రతి వ్యక్తి భగవంతుడికి శేషుడే. దాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తే భగవంతుడికి స్వమ్మ అవుతాడు. యమనాచార్యులు స్తోత్రరత్నంలో ఈ మాటను చెబుతారు. నివాస సయ్యాసన పాదుకాంశుకోపథాన వర్షాతపవారణాధిభి శరీర భేదై తవ శేషతాం గతై యథోచితం శేషయితీర్యతే జనై. జనులందరూ ఇతన్ని యథోచితం దానికి తగినట్లుగా శేషుడు శేషుడు అన్నారట. ఎందుకని అంటే ఆయనకి ఏది కావాలంటే ఆ విధంగా ఆయన ఉపకరించాడట. నివాసం అవ్వాలనుకుంటే నివాసం అయ్యాడట, పాదుక కావాలనుకుంటే పాదుక అవుతాడట, శయ్య కావాలంటే శయ్య అవుతాడట, ఆసనంగా కావాలంటే ఆసనం అవుతాడట. ఏ విధమైన సేవ స్వామికి అవసరమైతే ఆ సమయానికల్లా తననే సేవకుడుగా మార్చుకున్నటువంటి గొప్పతనం కలిగిన వాడుగా ఈయన్ని శేషుడు అన్నారు. ఆ తత్వంతో అవతరించినటువంటి లక్ష్మణస్వామి నిరంతరము స్వామిని వెన్నంటి ఉండి తన స్వభావాన్ని నిరూపించుకున్నాడు. తాను స్వం అనేటువంటి భావాన్ని స్వభావంగా నిరూపించుకున్నాడట. ఏం చేశాడు, రామచంద్రుడు బయలుదేరుతూ ఉన్నాడు, ఆయన రాజ్యంలో ఉన్నా ఒకటే, నాకు అడవిలో ఉన్నా ఒకటే, ఇంకా మాట్లాడితే అడవిలో ఉంటే ఇంకా ఎక్కువ చంకలు కొట్టుకునే వ్యక్తి ఎవరంటే నేనే అన్నాడు. రామచంద్రుడికి పట్టాభిషేకం చేస్తున్నారు, అయితే వెంటే ఉంటాను, సింహాసనం పక్కనే ఉంటాను, అన్ని సేవలు ఆయన కనుసన్నల్లో ఉంటాను, ఆయన మనస్సులో ఏది ఉంటే అది చేసేస్తా అనుకున్నాడు, మొదలుపెట్టాడు. అది కుదరలా పాపం. ఈ క్షణంలో ఇదిగో నీకు పట్టాభిషేకం అన్నారు, రెండో క్షణం తిరిగేటప్పటికి నీ పట్టాభిషేకం లేదు, భో వనవాసం అన్నారు. అనేటప్పటికీ ఆయనకంటే ఈయనకి ఎక్కువ ఆనందం కలిగిందిట. రామచంద్రుడికి ఏ రకమైన వర్ణము లేదు, వివర్ణం వైవర్ణ్యం కలగలేదని చెప్తున్నాడు. ఆ మాట చెప్తున్నటువంటిది లక్ష్మణస్వామి. నీకు ఈ క్షణంలో నీకు పట్టాభిషేకము అంటే ఆయనలో ఆనందం ప్రత్యేకంగా కనపడలేదుట, ఈ క్షణంలో నీకు వనవాసము అంటే కూడా ఆయనలో ఏ వైవర్ణ్యం ఏమీ కనపడలేదుట. అటువంటి భావన ఎవరిలో ఉంటుంది చెప్పండి? సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సమరూపమైనటువంటి భావన రామచంద్రుడిలో తప్పిస్తే ఎవరిలో చూడలేదు నేను అంటాడు. పక్కనే నిరంతరము ఉండి సేవిస్తూ ఉండేటువంటి లక్ష్మణస్వామి. ఇటువంటివి ఆయన ఎందు చాలా ఉన్నాయి సీన్లు. ఆయన వెంటబడి అందులో ఉండే ఈ లక్షణాలన్నింటినీ చూడటం నాకు ఆశ, దానికోసం ఈయన వెంట వస్తున్నాను అన్నాడు. రామచంద్రుడికి వనవాసాన్ని విధిస్తే వనవాసంలో నేను వెంట వస్తానని చెప్పలేదు, ఈయనే ముందు నుంచున్నాడు వెళ్ళిపోయి. ఆయనకంటే ముందే నారచీరలు కట్టుకుని ధనుర్బాణాలు తీసుకుని మొదట నుంచున్నవాడు ఈయన.
అంటే వనవాసం నిశ్చయం అయిపోయింది. తండ్రి చెప్పాడు ఈయన వెళ్ళిపోతాడు, ఆగడమే సంగతి ఆయనకి తెలుసు. ఎంతమంది అయినా వెనకాల పడికి చిట్ట చివరికి దశరథుడే వెనకబడి గోలబెట్టాడు, లబో దిబో నేనే చెప్పాను, నా మాట వినక్కర్లేదు నువ్వు అని కూడా దశరథుడే చెప్పుకున్నాడు. నువ్వు వెళ్ళొద్దు వనవాసానికి, దానివల్ల వచ్చే నష్టం కష్టం అన్ని నేనే పడతాను, వాగ్భంగం వల్ల కలిగేటువంటి నష్టం నేనే పడతాను, కానీ నిన్ను వదులుకుని మాత్రం నేను ప్రాణాలతో జీవించలేను అని దశరథుడు వెంటబడ్డాడు. కానీ ఆయన మాట నిలబెట్టడం అనేటువంటిది ధర్మం కనుక ఆ ధర్మాచరణ కోసం ఈయన వెళ్ళిపోయాడు. ఆయనతో పాటు వెళ్ళినటువంటి లక్ష్మణస్వామి, అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపదశ్చతే భవాంస్తు సహ వైదేహ్యా గిరిసానుషురంస్యతాం. స్వామి, 12 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళు కాదు, ఎంతకాలమైనా అరణ్యవాసం చేయి, 14 సంవత్సరాలు వనవాసంలో అహం సర్వం కరిష్యామి. ఇంతకు ముందు అయితే వనవాసంలో కాకముందు రాజ్యంలో ఉంటే రాముడికి సేవ చేయాలంటే లక్ష్మణస్వామికి దొరికేది కాదట అవకాశం. ఎందుకని, ఆయన రాజు, అనేక మంది సేవకులు, ఎవరైనా చెంబుతో నీళ్లు పట్టుకొచ్చే లోపల ఈయన పాపం బాధపడిపోయేవాడు, అయ్యో నాకు రాలేదు ఈ అవకాశం. వనవాసానికి వెళ్ళిపోయేటప్పటికి తిక్క బాగా కుదిరింది, నీకు ఎవరు లేరు, నేను తప్పిస్తే నీకు ఏ సేవ చేయాలన్నా నేనే చేయటానికి కుదురుతుంది, కాబట్టి ఈ భాగ్యం నాకు గొప్పది అనుకుని తన యొక్క స్వరూపాన్ని స్వభావాన్ని రెండింటినీ ఆయన చూపించాడు. జాగ్రత్త స్వపత, నువ్వు నిద్రపోతూ ఉన్నా సరే మేల్కున్నా సరే అహం సర్వం కరిష్యామి, నీకు కావలసినటువంటి అన్ని విధములైన సేవలు నేను చేస్తాను. నువ్వు భవాంస్తు సహ వైదేహ్యాగిరు సానుషురంస్యతాం, ఈ వనంలో 13 సంవత్సరాలు సుఖంగా నువ్వు సీతాదేవితో గిరిసానువులయందు రమించు, క్రీడించు, నీ వెనకాల ఉండి నేను నీకు సకలమైనటువంటి సేవలు చేస్తాను అని స్వామి తనని స్వమ్ముగా చూపించుకున్నాడట లక్ష్మణస్వామి. ఈ మాట హనుమంతుడి దగ్గర బయటపడతాడు. కిష్కింధకాండలోకి వస్తే రామచంద్రుడు, లక్ష్మణస్వామి ఇద్దరు పంపాతీరానికి వస్తూ ఉంటే మొదట చూసింది హనుమంతుడు. పంపాతీరే సంగత హనుమత అని చెప్పి మళ్ళీ వాల్మీకి వానరేణ హా అని ఆశ్చర్యపోతాడు. అంటే జరగవలసినటువంటి సంగమం ఇక్కడ జరిగింది, దీన్ని ఎదురు చూస్తూ ఎంతో కాలంగా నిరీక్షిస్తున్నటువంటి విషయం కాబట్టి హనుమంతుడికి రామచంద్రుడికి సంగమం జరగటం అనేటువంటిది బహుకాల నిరీక్షితం. దేవతలందరూ చూస్తున్నారు, వీళ్ళిద్దరు కలిస్తేనే అసలంటే తత్వం బయటపడుతుంది, సేవించటం ఎలా అని చూపించాలి అంటే అది హనుమంతుడి వల్లే సాధ్యం, ఇంకొకటి వల్ల సాధ్యం కాలేదు. కాబట్టే స్వామి కార్యమన్నా స్వకార్యమన్నా ఒకటే అని చూపించాడు. అంతకుమించి నాకు స్వకార్యం లేదు అనేటువంటి తత్వాన్ని తను మాటలతో చెప్పటం కాకుండా చేతల్లో చేసి చూపించాడు. వీళ్ళందరికంటే గొప్పవాడే హనుమంతుడు. ఆ విషయం తెలిసి కూడా తను రామ సేవకుడిగా మిగిలిపోయాడు, రాముడికి తన సర్వస్వాన్ని సమర్పించుకున్నాడు, దానికి ప్రతిఫలంగా రాముడు కూడా తన సర్వస్వాన్ని సమర్పించాడట హనుమంతుడికి. మొట్టమొదటిగా లక్ష్మణస్వామితో వస్తూ ఉంటే ఆయన ఇద్దరు చూసి, నాయన మీరిద్దరూ చూస్తే సమానంగా ఉన్నారు, రూపంలో వయస్సులోనూ రాజకుమారులుగా కనబడుతున్నారు, ఏమిటి వనవాసానికి కారణం అని అంటే ఇట్లా ఈయనకి దశరథుడు అనేటువంటి మా తండ్రి వనవాసాన్ని విధిస్తే మేమిద్దరము వస్తున్నాము అని చెప్పాడట. వనవాసం విధించింది ఆయనకైతే నీకేం కర్మ రావటానికి వెంటబడి అని అడిగాడు ఈయన. అడిగితే నీకేం తెలుసు అందులో ఉంది అసలు విషయము, ఈయన వెంట నేను ఎందుకు వచ్చాను అంటే ఈయనలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి, ఆ గొప్పతనాన్ని వెంటబడి నేను వచ్చాను అన్నాడు. అహమస్య అవరోభ్రాత లక్ష్మణో నామ, ఎందుకు వచ్చావు ఈయన వెంట అంటేట, గుణైహి దాస్యముపాగత, ఆయనలో ఎన్నో కళ్యాణ గుణాలు ఉన్నాయి, కోరుకోబడేటువంటి గుణాలు అనేకములున్నాయి. కామ్యంత ఇతి కామాహ కళ్యాణ గుణాహ అంటారు, భగవంతుని యందు ఉన్నటువంటి గుణాలని మనం కోరుకుంటూ ఉంటామట, కనుక అవన్నీ కళ్యాణ గుణములైనయి. ఆ కళ్యాణ గుణములన్నిటి యందు ఉన్నటువంటి ఈడుపాటుతో నేను ఈయన వెంటబడి వచ్చాను. రాజ్యంలో ఉంటే ఈయన అన్ని చూపించడు, కొన్ని కొన్ని ఒక్కొక్క సమయంలో బయటపడుతూ ఉంటాయి. అందుకోసం ఈయన్ని వదిలిపెట్టకుండా దివారాత్రాలు వెంట ఉండి ఈయనలో ఉండేటువంటి గుణాలని అనుభవించడం కోసం నేను వచ్చాను.